కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. అక్కడున్న ల్యాబ్స్ ను ప్రత్యక్షంగా పరిశీలించి స్థానిక ప్రొఫెసర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపాలని 2013 లో గుజరాత్ తరహాలో ఐఏఎస్ కమిటీని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు. 2016 లో రాష్ట్ర వ్యాప్తంగా 4 యూనివర్సిటీల్లో 43 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు. దీని ద్వారా 12,000 మంది వృత్తి విద్యా శిక్షణ తీసుకుంటే 10,000 మందికి ఉద్యోగాలు రావడం జరిగిందని తెలియజేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల వల్ల నిరుద్యోగులు ఉద్యోగులుగా మారారే తప్ప ఎలాంటి నష్టం జరిగిందన్నారు. అయితే చంద్రబాబును అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించడం పట్ల ఆయన తీవ్రంగా ఖండించారు. అదంతా సబ్సెట్ క్వాలిటీ ఎక్విప్మెంట్ ఇవాళ వరకు కూడా అది రన్నింగ్లోనే ఉంది. ఏ రకమైనటువంటి ఇది లేదు. చాలా బాగా ప్రత్యక్షంగా చూస్తే కూడా అన్నీ కూడా అదే క్వాలిటీలో కనపడుతున్నాయి. అక్కడ పనిచేస్తున్నట్టు కూడా ఉంది. ఇక్కడ ఈ ల్యాబ్స్ అన్నీ 7 ల్యాబ్స్ ఎన్నో ఉన్నాయి చూసాం మేము. ఈ 7 ల్యాబ్స్ కూడా వర్కింగ్ స్టిల్లోనే ఉన్నాయి. అంటే ఎక్కడ పూజలు పెట్టలేదు, తుప్పట్టు పోలేదు, ఏదని అన్నీ వర్కింగ్ స్టిల్లో ఉన్నాయి. ఇది కేవలం అరవ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎవరైతే వివిధ రకాలుగా చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్కిల్ని పెంచగలిగినట్టయితే, ఆ వృత్తి విద్యా నైపుణ్యాన్ని పెంచగలిగినట్టయితే వాళ్ళ జీవన విధానం మెరుగవుతుంది. ఇక్కడ ఉద్యోగాలు రాకపోయినా సరే ఇందులో ట్రైనింగ్ అయినటువంటి ట్రైనీ తన సొంతంగా కూడా వర్క్షాప్ పెట్టుకుని దాని ద్వారా బతకడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక ఉద్యోగాలు అయితే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగానే మన